ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డేని ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా సెలబ్రేట్ చేసింది. రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టు రీసెంట్ గా మహారాష్ట్ర పూణెలో ప్రారంభమైంది. 10 నుంచి 15 రోజులుండే ఈ ఫస్ట్ షెడ్యూల్లో చరణ్ కియారాపై పాటను షూట్ చేస్తున్నారు శంకర్. శంకర్ సినిమాలో పాటలు ఎంత రిచ్ గా ఉంటాయో తెలిసిందే. అదే లెవెల్లో RC15 లోని పాట కోసం పూణెలో భారీ సెట్స్ శంకర్ తయారు చేయించారని టాక్. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఆచార్య తర్వాత చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ తో బిజీగా మారారు. నిజానికి గాడ్ ఫాదర్ తర్వాత వేదాళం రీమేక్ పూర్తి చేయాలనుకున్నారు, కానీ బాబీ సినిమాను ముందుకు తీసుకొచ్చేలా ఆలోచిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 రీమేక్ మూవీలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. లైగర్ మూవీ ఇండియాను షేక్ చేస్తుందని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రౌడీ బాయ్ తన లైగర్ 2022 రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. సర్కార్ వారి పాట నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ పూర్తయిందని తమన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మహేష్ తో సెట్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని హీరోయిన్ నివేదా థామస్ అధిరోహించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్దన్నకు సంబంధించి తెలుగు టీజర్ ని టాలీవుడ్ స్టార్ వెంకటేష్ రిలీజ్ చేశారు. నాగశౌర్య రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా వరుడు కావలెను. ఈ సినిమాకు సంబంధించి సంగీత్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా పూజ అటెండ్ అయి సందడి చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సక్సెస్ పార్టీనిచ్చారు నాగార్జున. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలు డైరెక్టర్స్ సందడి చేశారు. నాగ్ గోస్ట్ మూవీ నుంచి కాజల్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ ను అమలా పాల్ రీప్లేస్ చేసిందంటున్నారు. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్ గా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రష్మిక ఫిట్ గా ఉండడానికి తెగ కష్టపడుతోంది. జిమ్ ట్రైనర్ తో కిక్ బ్యాగ్ మీద సాలింగ్ పంచ్ చేస్తూ చెమట్లు చిందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత చార్ధామ్ యాత్రని పూజలు హోమాలు చేస్తూ కంప్లీట్ చేసింది. చాలా కాలం నుంచి హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్న తన కల నెరవేరిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ఉప్పెన సీక్వెల్ కేవలం పాన్ ఇండియా కథ మాత్రమే కాదని అదో పాన్ వరల్డ్ కథగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. గ్లోబల్ కాన్సెప్ట్ అంటూ ఒక్కసారిగా ఆయన ఉప్పెన 2 పై అంచనాలు భారీగా పెంచేశారు. అజిత్ బైక్ టూర్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు బోనీ కపూర్. ఫ్యాషన్ కి తగ్గట్టు బ్రతకడాన్ని అజిత్ నుంచి ఏదీ దూరం చేయలేదని చెప్పుకొచ్చాడు. నవంబర్ 2 నుంచి సూర్య కొత్త సినిమా జై భీమ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా జై భీమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆకాశమే నీ హద్దురా కాంబో హీరో సూర్య డైరెక్టర్ సుధా కుంగర మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కాంబో రిపీట్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీని సూర్య నిర్మిస్తారని అంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ తో బొమ్మరిల్లు భాస్కర్ కి గీతా ఆర్ట్స్ సంస్థ మరో ఆఫర్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట భాస్కర్. పెళ్లి సందడితో గ్లామర్ డాల్ అనిపించుకున్న శ్రీలీలకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నట్టు టాక్. రవితేజ మూవీ కన్ఫర్మ్ కాగా మరో 5-6 సినిమాలు చర్చల దశలో ఉన్నాయంటున్నారు. సౌత్ స్టార్ కమల్ హాసన్ కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ ఆఫ్ ఖద్దర్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేసి చేనేత కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కమల్ హాసన్. అఖిల్ ఏజెంట్ మూవీలో మలయాళ స్టార్ మమ్ముటి నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మలయాళంలో ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ స్టార్ అఖిల్ కోసం నిజంగానే వస్తున్నాడన్న టాపిక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పుష్పలో ఆల్రెడీ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ సలార్ లో పృథ్వీరాజు సుకుమారన్ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఏజెంట్ కోసం మమ్ముటి అంటున్నారు. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీమ్. లేటెస్ట్ గా ఈ సినిమాకు రెడీ అవ్వడానికి జిమ్ లో ఫిట్నెస్ వీడియో రిలీజ్ చేశారు శేష్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సూపర్ హిట్ కాంట్రవర్షియల్ మూవీ ఓ మై గాడ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఓ మై గాడ్ 2 పోస్టర్ రిలీజ్ చేశారు. యమి గౌతమ్ పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రామ్ సేతు మూవీ యూనిట్ ఊటీకి బై బై చెప్పేసింది. రీసెంట్ గా ఊటీలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ అక్షయ్ తో పాటు జాక్వెలిన్ సత్యదేవ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సూర్య శ్రీనివాస్ పవన్ కేసీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చిల్ బ్రో రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన మంగ్లీ పాడిన బొడ్రాయి సాంగ్ వైరల్ గా మారింది. తన భర్త ఆర్కే సెల్వమణి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు రోజా. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేశారు.
విజువల్ వండర్ జై భజరంగి మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాదని వెల్లడించారు నిర్మాత నిరంజన్ పన్సారి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కి సౌత్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తన ఫ్యాన్స్ తో స్వీట్ న్యూస్ షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. అక్టోబర్ 26న గణి అంతం సాంగ్ రిలీజ్ కాబోతోందని ప్రకటించాడు.